కృష్ణరాజు గారు ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ముఖ చిత్రం ఎలా మారుతుంది అనుకోవచ్చు? ఈ సదస్సులో అకున్న సమాచారం గణాంకాలు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్బీఐ నీతి ఆయోగ్ లాంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సోషల్ ఎకనామిక్ రిపోర్ట్స్ తీసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ చిత్రం అనేది చాలా బ్రైట్ గా చాలా ప్రోత్సాహకరంగా వేగంగా పురోభివృద్ధి చెందే విధంగా ఆ మార్గంలోనే ఉంది. ఇది మనం చెప్పడమే కాదండి, మీకు 2020 ప్రపంచ బ్యాంకు ఒక రిపోర్ట్ విడుదల చేసింది కేవలం ఆంధ్రప్రదేశ్ మీద. ఆల్రెడీ దాని పేరు ఏంటంటే అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ పొటెన్షియల్, అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ పొటెన్షియల్ అనే పేరుతో తరచుగా పేపర్ ఆ శబ్దం వస్తుందండి బాగా, అది ఆ పేపర్ డిస్టర్బ్ అవుతుంది. వారు ప్రపంచ బ్యాంకు వారు ఇచ్చిన నివేదికలో ఒక పేరాలో ఒక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఆశాజనకమైన ఫలితాలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఉత్తమ క్రెడిట్ రేటింగ్స్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇది 2020 ప్రపంచ బ్యాంకు చెప్పిన అంశం. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేది నిజానికి చాలా సైలెంట్ గా అనూహ్యంగా ఒక అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఇది మనం చెప్పడం కాదు, మనం జిఎస్డిపి అభివృద్ధి అనేది అవును నీతి ఆయోగ్ అలాగే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం వీరిచ్చిన గణాంకాలు చూస్తామంటే 11.43% ఉందండి. అలాగే మీకు పారిశ్రామిక వృద్ధి రేటు దీంట్లో మనం విడదీస్తుంది ఏ సెక్టర్ కా సెక్టర్ 11.74% ఉంది. ఎగుమతుల వృద్ధి రేటు 19.4% ఉందండి. ఇది దీని గురించి మనం పిచ్చంగా మనం మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 12% ఉంది. ఆక్వా రంగం వృద్ధి రేటు 20% ఉంది. అయితే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందండి. ఎట్లాగంటే మీకు జనాభాకు వచ్చేటప్పటికి కేవలం దేశ జనాభాలో 4% మాత్రమే ఏపీలో ఉన్నారు. విస్తీర్ణానికి వచ్చేటప్పటికి 4.96% మాత్రమే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం అంటే దేశ విస్తీర్ణంతో పోలిస్తే. ఇంత చిన్న రాష్ట్రం చేసిన అద్భుతం ఏంటి చెప్పమంటారండి? ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 19 ఎక్స్పోర్టింగ్ ఎస్సీ జట్ల ద్వారా గత ఏడాది 2165 రకాల వస్తువుల్ని 195 దేశాలు ఎగుమతి చేసిందండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ దేశానికైనా కానీ ఏ రాష్ట్రానికైనా కానీ ఇదంతా కూడా సాక్షులు రాలేదు, ఏమి రాలేదండి. మీరు కేంద్ర ప్రభుత్వాలు లేకపోతే అట్లాగే మీకు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్ట్ సంబంధించిన భారీ గణాంకాలు సేకరిస్తే ఈ అద్భుత విషయం బయటపడుతుంది. అంటే 2000 దాదాపు 106 రకాల వస్తువుల్ని 195 దేశాలకు ఎగుమతి చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ కు దక్కుతోంది. ఇంతేకాదండి, ఆంధ్రప్రదేశ్ గత ఈ మధ్యకాలంలో సాధించిన వృద్ధి చూస్తూ ఉంటుంటే మీకు భారతదేశంలో ఉత్పత్తి ఉన్న కోక గింజల ఉత్పత్తుల్లో 70.7% ఏపీలో ఉత్పత్తి అవుతున్నాయండి. సముద్ర సాగర ఉత్పత్తుల్లో దాదాపు 30.9% ఏపీలో ఉత్పత్తి అవుతున్నాయి. చెరువు చేపలు, రొయ్యలు అంటే మీకు అది వేరు, మీరు నెల్లూరు నుంచి కోస్తాకు వచ్చేటప్పటికి మీ చెరువులు ఉన్నాయి అపారంగా. ఈ మొత్తం దేశంలో ఉత్పత్తి అవుతున్న చెరువు చేపలు రొయ్యల్లో 20% ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయండి. రస్మా ఉత్పత్తిలో 35.9%, బాము అంటే మనం బామ్ అనే చిన్న చిన్న వస్తుంది దాని ఉత్పత్తిలో 35.9%, మిర్చి ఉత్పత్తిలో 35%, కర్బూజా ఉత్పత్తిలో 23%, అరటి ఉత్పత్తిలో 22%, పెసరా మినుము ఉత్పత్తిలో 21%, నిమ్మ ఉత్పత్తిలో 19%, గుడ్ల ఉత్పత్తిలో 17%. ఇవన్నీ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అండి. గ్రోత్ కనిపిస్తా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మన పాత్ర అనేది రాష్ట్రం చిన్నదైనప్పటికీ అభివృద్ధిలో మన పాత్ర అనేది ఎవ్వరూ విస్మరించలేని స్థాయికి ఇప్పటికే మనం చేరుకున్నాము. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్, సంక్షేమం మాత్రమే ఉంది ఇక్కడ అభివృద్ధి లేదని ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. జిఎస్డిపి 11.4% వరకు చేరుకుందంటే అది డెవలప్మెంట్ కిందికి రాదా? అదేనండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో అలాగే దేశంలో ఒక భయంకరమైన డిస్ఇన్ఫర్మేషన్ मिसइन्फर्मेशन जरूरत अदेटे जातीय स्थाई की मोदी गारी द्वेष तो देश प्रयोजना भंग कल विधा प्रचार जो आंध्र प्रदेश को वेटपड़की जगन्मोहन रेड्डी गारी आये प्रभुत्व कोपम द्वेष तो राष्ट्र नाशनम अतलाकतम పెట్టుబడిదారులు పారిపోతున్నారు పెట్టుబడులు రావడం లేదు అనే ఒక విష ప్రచారాన్ని వారు పెద్ద శబ్దంతోటి హైయెస్ట్ డెసిబెల్స్ తో చేస్తున్న ఈ ప్రచార హోరులో అధివృద్ధి అనేది కనిపించకుండా చేసే ప్రయత్నంలో ఆ వర్గాలు కొంతవరకు సఫలమయ్యాయండి। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా ఇంకా చాలా మనం చెప్పాలంటే ఆసక్తికర విషయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలనే మభ్యపెట్టే విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసే విషయంలో వారు చేస్తున్న ప్రచారం కొంతవరకు సక్సెస్ అయింది। అయితే మీకు రేపు విశాఖపట్నంలో జరగబోతున్న ఈ సదస్సు అనేది ఇటువంటి ప్రచారానికి ఒక రకం చెప్పాలంటే ఖచ్చితంగా కొంతవారు అంతర్మలనం చేసుకోవాలి, కొంత వారికి చెంపదెబ్బ లాంటిది। ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి రాయంలో మనం ఒకసారి చెప్పుకున్నాం సార్, ఇదే డిబేట్ లో మనం చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి రాయంలో విశాఖపట్నంలో కొంతమంది అనామకుడికి టీకి కూడా టికానా లేని వారికి కోట్లు వేసి వాళ్ళతో కోట్లాది రూపాయలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు। అంటే ఆనాటి జపాన్ అట్లా ఉత్పత్తి పెట్టుబడులు అట్లాగే ఏంటంటే తప్పుడు ప్రచారాలతో వాళ్ళు తమ పబ్బాన్ని గడుపుకునే ప్రయత్నం చేశారు। నిజానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఉంటే ఆయన హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమం జరిగి ఉంటే, రైతులకు న్యాయం జరిగిపోయి ఉంటే, మహిళలకు అనేక అనేక సదుపాయాలు కలిగి వచ్చి ఉండి ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతారు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి అంటే ఈ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఖచ్చితంగా అంతర్మదనం చేసుకోవాలి। ఇంకోటి ఏంటంటే సార్ చిన్న విషయం ఏంటంటే మీకు పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి। కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న వారికి తెలుస్తున్న విషయాన్ని అక్కడ ఎంత దారుణంగా ఉండేదంటే సరే పరిశ్రమలు వస్తే వారు ఖచ్చితంగా వారు సంబంధించి మనుషులు పెట్టుకోవాలి, లంచాలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని పక్కన పెడతామండి సార్। కియా పారిపోయింది సార్, కియా పారిపోతే వాళ్ళు మేము ఇక్కడ పెట్టలేము, ఇక్కడ లంచాలు ఇవ్వలేము, ఈ రకమైనటువంటి దోపిడీ ఉంది, ఇంత దౌర్జన్యం ఉందని చెప్పి కియా వెళ్ళిపోతే మళ్ళీ మోడీ గారి దగ్గరికి చంద్రబాబు వెళ్ళి బ్రతిమలాడుకొని వాళ్ళతో మళ్ళీ అపాయింట్మెంట్ ఇప్పించుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సిగ్గుపోతుంది సార్ రాష్ట్రానికి। జగన్ ట్యాక్స్ అన్నారు కదా, మీకు పల్నాడులో చూడలేదు సార్ కే ట్యాక్స్, మాజీ స్పీకర్ దివంగత స్పీకర్ గారి ట్యాక్స్ చూడలేదు, మూడేళ్ల వరకు కూడా రాయలసీమలో పౌల్ట్రీ ట్యాక్స్ అనేది ఉండేదండి। అది ఏంటంటే రాయలసీమలో ఎక్కడైనా కానీ ఏదైనా ఎవరైనా ఒక చికెన్ షాప్ నడుపుకోవాలనుకుంటే అతను పెంచుకునే ప్రతి కోడి మీద కూడా 5 రూపాయల అవినీతి లంచం అనేది ఆ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవ్వవలసి వచ్చేది। ఇది బహిరంగ రహస్యం। ఆ ఎన్నికలు ప్రతి కోడికి 5 రూపాయలండి, ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది। ఇంకా 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 చాలా ఉన్నాయి సార్ ఇట్లాగే। అంటే తర్వాత ఏమైందంటే గత ఎన్నికల్లో వీరందరూ కొట్టుకుపోయారు వచ్చిన ఫలితాల్లో, ఫలితంగా ఏంటంటే ఈ రోజున అక్కడ కాస్త ఈ గతంతో పోలిస్తే ఇప్పటికి పరిస్థితి బాగా మెరుగయ్యింది। అంటే మనం చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గ్రోత్ అనేది చాలా స్పష్టంగా ఉంది। ఈ విషయాలు మనం చెప్పడం కదండి, కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి, ప్రపంచ బ్యాంక్ చెప్తోంది। దీనిని కూడా మనం విస్మరించి ప్రచారం చేస్తే ప్రచారం చేస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది। కానీ ఇదే పరిస్థితి అంటే ఇటువంటి మంచి వాతావరణమే వచ్చే 5 ఏళ్ల 6 ఏళ్ల తర్వాత కూడా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ అనేది దేశానికి అద్భుతంగా అమోఘంగా ఉంటుంది। ఇప్పటికే మన భారతదేశానికి చేస్తున్న సేవలు లేకపోతే మనం ఇస్తున్న గ్రోత్ లో మన పాత్ర అనేది చాలా కీలకమైంది। ఇదే ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరింత మేలు జరుగుతుంది దేశానికి, రాష్ట్రానికి కూడా ఈశ్వర్ గారు రైట్ ఓకే।